మళ్ళీ ట్రేసింగ్ టెస్టింగ్ ట్రీట్మెంట్ ఇదే మూడు పద్ధతులు నిరంతరంగా కొనసాగే ప్రక్రియ తెలంగాణ రాష్ట్రంలో ఈ కోవిడ్ వైరస్ డిటెక్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఫారెన్ నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు తద్వారా ఇక్కడ ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళు కావచ్చు ఎక్కడికక్కడ ఎర్లీ డిటెక్షన్ మొట్టమొదలే ఐడెంటిఫై చేయగలిగితే ఆయనకు నయం చేయడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పి దాదాపుగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అన్ని పిఎస్సీలలో పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని అర్బన్ పిఎస్సీలు అదేవిధంగా బస్తీ దవాఖానలలో ర్యాపిడ్ కిట్లు ఒకవైపు ఆర్టీపీసీఆర్ టెస్టులు ఒకవైపు ఈ స్వాబ్ కలెక్షన్ చేసుకొని దాదాపు రోజుకి 16,000 15,000 చొప్పున ఇవాళ టెస్టులు చేయడం జరుగుతూ ఉంది టెస్టులు చేసిన తర్వాత పాజిటివ్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో 80-81% మంది పాజిటివిటీ ఉన్నప్పటికీ కూడా జ్వరం కానీ జలుబు కానీ దగ్గు కానీ ఒళ్ళు నొప్పులు కానీ వాళ్లకు మోషన్స్ కానీ లేకుండా నార్మల్ కనుక ఉంటే అలాంటి వాళ్ళని అంటే 100కు 81 మందిని ఇంటి సౌకర్యం కలిగి ఉంటే ఇళ్లలో ఉంచడం ఇంటి సౌకర్యం లేకపోతే ప్రభుత్వపరమైన ఐసోలేషన్ సెంటర్లలో వీళ్ళని పెట్టుకొని మా 104 ద్వారా నిరంతరంగా వాళ్ళని పర్యవేక్షిస్తూ ఉన్నాం ఏ పిఎస్సీ పరిధిలో ఉన్నటువంటి ఏసిమ్టమాటిక్ పాజిటివ్ పేషెంట్ని ఆ డాక్టరు నిరంతరంగా పర్యవేక్షిస్తూ ఉన్నారు ఈ మధ్య కాలంలోనే రిటైర్డ్ డాక్టర్లు అనుభవం కలిగిన డాక్టర్ల సేవలు అందించాలని చెప్పి ఇతం అనేటువంటి యాప్ను కూడా ప్రవేశపెడతా ఉన్నాం ఆ సర్వీసెస్ కూడా అందుబాటులోకి వస్తాయి అంటే 81% మంది పాజిటివ్ పేషెంట్లకి ఒక సింగిల్ పైసా ఖర్చు లేకుండా 10 రోజుల పాటు పూర్తి స్థాయిలో మందులు కానీ మాస్కులు కానీ ఏం జాగ్రత్తలు తీసుకోవాలో ఆ లిటరేచర్ కానీ మొత్తం మేమే ఇస్తాం ఒక పైసా వాళ్ళ మీద భారం పడదు 19% మందికి కొంత సింప్టమ్స్ ఉంటాయి జ్వరమో జలుబో దగ్గు ఇతర సింప్టమ్స్ ఉన్నప్పుడు దాంట్లో 2 కేటగిరీలు చేసుకుంటాం ఒక కేటగిరీ ఏమో ఏజ్డ్ పీపుల్ అదేవిధంగా కోమార్బిడిటీ క్యాన్సరో డయాలసిసో హార్ట్ పేషెంట్ అయి ఉండి ఉన్నవాళ్ళు 10 సంవత్సరాల్లో పిల్లలు గర్భిణీ స్త్రీలు వీళ్ళని మాత్రం తప్పకుండా వాళ్ళని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేటువంటి దవాఖానలో సెలెక్ట్ చేసుకోవడం ఎక్కువ సింప్టమ్స్ ఉన్న వాళ్ళని కూడా దవాఖానలో సెలెక్ట్ చేసుకోవడం కొంత మోడరేట్ సింప్టమ్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇలా టీవీబీపీ హాస్పిటల్ కానీ ఆక్సిజన్ కలిగినటువంటి సపరేట్ సెంటర్లలో పెట్టుకుంటా ఉన్నాం దీంట్లో ఇప్పటికే మనకు ఇళ్లల్లో ఉన్న వాళ్ళు కానీ ప్రభుత్వపరమైన ఐసోలేషన్ సెంటర్లో ఉన్న వాళ్ళు కానీ ఏం ఇబ్బంది లేదు కోలుకొని ఇంటికి పోతా ఉన్నారు ఈ 19%లో దాదాపు 14% మందికి వెంటిలేటర్ కానీ ఐసీయూ కానీ అక్కడ లేకుండానే 10 రోజుల పాటు హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొంది బయటికి పోతున్నారు కానీ 5% పేషెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రం హైఫ్లో ఆక్సిజన్ అవసరం పడతా ఉంది నిరంతర డాక్టర్ పర్యవేక్షణ అవసరం పడతా ఉంది వెంటిలేటర్లు అవసరం పడతా ఉన్నాయి కాబట్టి వాళ్ళకు ఎంత ఖర్చైనా పర్వాలేదు ఎక్కడైతే ప్రపంచంలో దీనికోసం స్పెసిఫిక్ మందులు ఉన్నాయో టొసిలిజుమాబ్ లాంటిది కావచ్చు ఇలా మన దగ్గరనే ఉత్పత్తి అవుతున్నటువంటి రెమెడిసివిర్ కావచ్చు టాబ్లెట్ కావచ్చు అవి కూడా ఇచ్చుకొని ఒక మనిషిని పోకుండా కాపాడుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాం ఇవాళ ఈ 1100 సెంటర్లలో ఈ టెస్టులు నిర్వహిస్తున్నప్పటికి కూడా అంటే స్వాబ్ కలెక్షన్ చేసి టెస్టులు నిర్వహిస్తున్నప్పటికి కూడా కంటైన్మెంట్ జోన్లు ఎక్కడైతే ఉన్నాయో ఎక్కడైతే కొంత ఎక్కువ ఎఫెక్ట్ అయినటువంటి ఏరియాస్ ఉన్నాయో బస్తీలు ఉన్నాయో అంతమందిని సెంటర్లో తీసుకురావడం కష్టమైంది కాబట్టి
వాళ్ళ వద్దకే అంబులెన్సులు బస్సులు పంపించి ఆ బస్సులలో అంబులెన్సులలో ఇవాళ స్వాప్ కలెక్షన్ చేసుకునేటువంటి స్కోప్ ఉంటుంది. ఒక్కొక్క బస్సులో 10 కౌంటర్లు 12 కౌంటర్లు ఉంటాయి. అక్కడనే ఆక్సిజన్ ఉంటుంది, అక్కడనే దానికి ఒక అంబులెన్స్ కూడా ఉంటుంది. అంటే అక్కడ స్వాప్ కలెక్షన్ చేసుకొని టెస్ట్ చేసుకొని పాజిటివ్ ఉండి అందులో సిమ్టమాటిక్ కనుక ఉంటే ఆ పేషెంట్స్ని తక్షణమే హాస్పిటల్ తరలించేటువంటి సౌకర్యం ఇవాళ ఓపెన్ చేయడం జరిగింది. దీన్ని ఇంటెలిజెంట్ మానిటరింగ్ ఎనాలిసిస్ సర్వీసెస్ ఇప్పటికే మన వైద్య ఆరోగ్య శాఖలో అనుబంధంగా ఇది పనిచేస్తూ ఉంది. వాళ్ళ ఆధ్వర్యంలో వీళ్ళు ఈ బస్సులు పెట్టి ఈ బస్సులలో ఈ క్వారంటైన్ ఎక్కడ కంటైన్మెంట్ చేస్తూ ఉన్నామో అలాంటి సెంటర్లలో ఈ బస్సులతోటి ఆ సౌకర్యం కూడా అందిస్తాం. రాబోయే కాలంలో ఇది విస్తరించకుండా కట్టడి చేయడంలో భాగంగా ఏ చర్యలు అందుబాటులో ఉన్నాయో, ఏ సూచనలు ఐసీఎంఆర్ మాకు గైడ్ లైన్స్ ఇచ్చిందో అవన్నీ కూడా తోచ తప్పకుండా పాటించి దీన్ని త్వరితగతిన కంటైన్ చేయడం, ప్రతి మనిషిని కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇవాళ ఈ కార్యక్రమంలో మా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, మరీ ముఖ్యంగా మా డాక్టర్లు కావచ్చు, మా నర్సింగ్ స్టాఫ్ కావచ్చు, దీంట్లో పనిచేస్తున్న ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ కావచ్చు, వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి జీతాల కోసం అయితే పనిచేయాల్సి అక్కడ లేదు. ప్రాణానికంటే విలువైంది ఈ ప్రపంచంలో ఏది ఉండవు. నౌకరీ కావచ్చు, అంతస్తు కావచ్చు, ఆస్తులు కావచ్చు ఉండవు. అయినప్పటికీ కూడా మా వాళ్ళు ఆ విధి ఆ ధర్మ ఆ కర్తవ్యం నిర్వహించాలి కాబట్టి ఆ కర్తవ్య నిర్వహణలో వాళ్ళ ప్రాణాలను పరంగా పెట్టి ఇవాళ ఈ డ్యూటీ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మా పక్షాన అభినందన తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడున్న ఈ పరిస్థితులలో పార్టీలు కానీ సంస్థలు కానీ సంఘాలు కానీ ఎక్కడికక్కడ ప్రజలకు ధైర్యాన్ని ఇవ్వడం, ప్రజలకు భరోసాని ఇవ్వడం, ప్రజలు కోలుకునేటువంటి వాతావరణం కలిగించడం, వాళ్ళకు పనిచేస్తున్న వైద్య సిబ్బందిని అభినందించి మన సంస్కారాలు చాటుకోవాలి తప్ప దీంట్లో కూడా మనం అవి ఇవి మాట్లాడుకొని ప్రజల మనస్థైర్యాన్ని దెబ్బతీయద్దని, పనిచేస్తున్నటువంటి డాక్టర్ల యొక్క స్థైర్యానికి దెబ్బతీయద్దని చెప్పి నేను సూచన చేస్తా ఉన్నా. ఇవాళ ఇంటెలిజెంట్ మానిటరింగ్ ఎనాలిసిస్ సర్వీసెస్ మరింత సేవలు హైదరాబాద్ ప్రజానికి అందించడానికి ముందుకొచ్చినందుకు వాళ్ళకు కూడా అభినందన తెలియజేస్తా ఉన్నాను.